హాయ్ ఫ్రెండ్స్, జీ5లో వచ్చిన కేఎఫ్సి కార్పొరేషన్ నిర్మించిన పులి మేక వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. 8 ఎపిసోడ్లు ఒక్కొక్కటి అరగంట పాటు సాగే ఈ వెబ్ సిరీస్లో లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సుమన్, శ్రీ హన్మంత్, రాజా చెంబోలు, అవినాష్, గోపరాజ రమణ, స్పందన పల్లి వీళ్ళు నటించారు. ఈ సిరీస్కి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా రామ్ కే మహేష్ ఫోటోగ్రఫీని ఇచ్చారు. చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఒక సీరియల్ కిల్లర్ నిద్రపోతున్న బెచ్చగాళ్ళని తల మీద రాయి పెట్టి చంపేస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి కిరణ్ ప్రభా వెళ్ళి పట్టుకుంటుంది. చాలా మంచి పేరు వస్తుంది. అలాగే పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకుంటుంది. హ్యాపీగా ఉంటున్న తరుణంలో మళ్ళీ పోలీసుల్ని వరుసగా హత్యలు చేస్తూ ఉంటారు హైదరాబాద్లో. మళ్ళీ ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి కిరణ్ ప్రభే వస్తుంది. అయితే ఆమె టీంలో కొత్తగా ప్రభాకర్ శర్మ అనే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ జాయిన్ అవుతాడు. ఇతను ఎవరో కాదు, ఆది సాయి కుమార్. వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఆమెకి ఇష్టం లేకపోయినా కిరణ్ ప్రభని ప్రభాకర్ శర్మ పెళ్లి చేసుకోమని ప్రాధాయపడుతూ ఉంటాడు. ఓ పక్క పెళ్లి సంబంధం కూడా కుదుర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే వరుసగా పోలీసులు చనిపోతూ ఉంటారు. ఆ పోలీసులను చంపుతున్న వ్యక్తి అమీర్పేటలో మెట్రో రైల్వే స్టేషన్ కింద అమ్మే జూలు డ్రెస్సులు ఉంటాయి చూసారా, చలికాలం వేసుకునే కోట్లు, చలికాలం వేసుకునే మంకీ క్యాప్లు పెట్టుకొని చంపుతూ ఉంటాడు. ఇతన్ని ఎవరూ పట్టుకోలేకపోతుంటారు. మళ్ళీ అనుకోకుండా ఒకసారి కిరణ్ ప్రభ మీద హత్యా ప్రయత్నం చేస్తాడు ఈ కిల్లర్. అక్కడున్న సాక్ష్యాధారాలను బట్టి ప్రభాకర్ శర్మ కిరణ్ ప్రభే ఈ హత్యలన్నీ చేస్తుంది అని కనిపెడతాడు. కానీ ఈ హత్యలన్నీ కిరణ్ ప్రభ ఎందుకు చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది, ఓ పక్క పోలీస్ ఆఫీసర్గా ఐపీఎస్గా మంచి పదవిలో ఉంటూ ఈ మర్డర్లు ఎందుకు చేస్తుంది అన్నది మిగిలిన కథ. ఈ సిరీస్ 4 ఎపిసోడ్లు చాలా నీరసంగా సాగుతాయి. అసలు కథలోకి వెళ్ళరు. అప్పుడప్పుడు పెళ్లి గోళ, హీరో ఆది సాయి కుమార్ చేసే అనవసర గోళ, వాళ్ళ నాన్న గోళ, ఇవన్నీ బోర్ కొట్టిస్తాయి. ఒక పక్క మర్డర్ జరిగిపోయి సీరియస్గా ఉండాల్సిన టైంలో రైల్వే ట్రాక్ మీద శవాన్ని పక్కన పెట్టుకొని పెళ్లి చూపులు చూడడం, ఇటువంటివన్నీ బోర్ కొట్టిస్తాయి, సాగినట్లు అనిపిస్తాయి. చాలా అనవసర సీన్లతో ఫస్ట్ అంతా బోర్ కొట్టిస్తాడు దర్శకుడు. 4 ఎపిసోడ్ చివరిలో మంచి ట్విస్ట్ ఇచ్చిన దాన్ని చివరిలో నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి ఏమాత్రం పోలీస్ ఆఫీసర్ పాత్రకి సూట్ కాలేదు. ఆది సాయి కుమార్ పాత్ర చాలా నీరసంగా సాగుతుంది. చాలా ఎనర్జెటిక్గా ఉండే ఆది సాయి కుమార్ ఈ సిరీస్లో చాలా స్లోగా ఉంటాడు. ఎందుకో బిగుసుకుపోయి నటించినట్లు నటించాడు ఈ సీజన్లో. కిరణ్ ప్రభ పాత్రలో లావణ్య త్రిపాఠి అస్సలు సూట్ కాలేదని చెప్పొచ్చు. ఇటువంటి పాత్రలకి రెజినా కసండ్రా కరెక్ట్. ఇక విలన్ ఎవడం మనం ఈజీగా గుర్తించవచ్చు, ఎందుకంటే ప్రతిదానికి వాడే రియాక్ట్ అవుతూ ఉంటాడు ఈ సిరీస్లో. క్లైమాక్స్కి వచ్చేసరికి చివర్లో ఇచ్చిన ట్విస్ట్ జగడమే అన్న టైప్లో, పోకిరి టైప్లో బ్లాస్ట్ అవుతుంది. ఆ ఒక్క ట్విస్ట్ కోసం ఈ 8 ఎపిసోడ్లు భరించడం కష్టం. కొన్ని టేకింగ్ అన్న సీరియస్గా తీసారా అంటే ఒక్కొక్కసారి వెబ్ కెమెరాతో తీసినట్లు, ఒక్కోసారి సినిమా కెమెరాతో తీసినట్లు ఉంటుంది ఫోటోగ్రఫీ. ఇక రచయిత కోణ వెంకట్ ఈ సిరీస్కి నిర్మాత కూడా కావడం వల్ల ఆయన మధ్యలో ఒక చిన్న పాతిది పాత్ర కూడా పోషించారు. గోపరాజు రమణకి, అతని కొడుకు రాజాకి మధ్య వచ్చే సన్నివేశాలు అనవసరంగా అతికించినట్లు, సిరీస్ మొత్తంలో బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. కానీ ఆ పాత్రకి క్లైమాక్స్లో ఇచ్చిన కనెక్షన్ పర్వాలేదు, దర్శకుడు ఒకవైపు పర్వాలేదు అనిపించే పని చేశాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎటు చూసుకున్నా సరే ఈ సీజన్ ఏమంత గొప్పగా లేదు. ఇది ఒక బిలో యావరేజ్ వెబ్ సిరీస్గా మిగిలిపోయింది. ఈ సీజన్లో సుమన్ చాలా డీ గ్లామర్గా కనిపిస్తాడు. రాజా పాత్ర కూడా ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. అతని గర్ల్ ఫ్రెండ్ ఓల్ని చొక్కాలు వేసుకొని తిరుగుతూ టై షో చేస్తూ ఆమె కూడా చిరాకు తెప్పిస్తుంది. ఇక ఈ సీజన్లో మరో ముఖ్య పాత్ర ఉంటుంది. హీరోయిన్ కాపాడే ఆ ముఖ్య పాత్ర, ఆ పాత్రని స్పందన పల్లి బాగా పోషించింది. ఆమె చూడడానికి కూడా చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే స్పందన పల్లియే బెటర్ అనిపిస్తుంది ఈ సీజన్ మొత్తంలో. ఆకు తిను క్యారెక్టర్ కూడా ఏమంత బాగాలేదు. అతన్ని చూస్తే పోలీస్ ఆఫీసర్ లాగే అనిపించడు. ఇంకొక జోక్ ఏంటంటే, సీజన్ స్టార్టింగ్లోనే ఒక మర్డర్ జరగగానే ఒక పోలీస్ ఆఫీసర్ని రైల్వే స్టేషన్లో తోసి చంపగానే మంచి స్పీడ్లో వెళ్తున్న ట్రైన్లోకి హంతకుడు ఎక్కి పారిపోతాడు. అది ఎలాగో మనకు అర్థం కాదు, ఫోన్లే. ఆ తర్వాత సీన్లో పోలీసులు అందరూ కూర్చొని దాని గురించి మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్లో వచ్చిన పోలీస్ ఆఫీసర్లు చూస్తే అమీర్పేటలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, హోటల్స్లో పనిచేసే వాళ్ళని, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ యూనిఫామ్ వేసి కూర్చోబెట్టి
ఏదో ఒక షార్ట్ తీసేద్దామని తీసినట్లు ఉంటుంది. దర్శకుడు ఇంత నిర్లక్ష్యంగా తీశాడు ఈ వెబ్ సిరీస్ని. ఎక్కడా కూడా సీరియస్నెస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసిపారేశాడు. ఈ వెబ్ సిరీస్కి మరో దరిద్రం ఏంటంటే మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పిచ్చి పిచ్చి పాటలు వస్తూ ఉంటాయి. ఆ పాటలు వింటే చెవుల్లోంచి బ్లడ్ కారాలి. ఆ పాటల్లో లిరిక్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఈ సీజన్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?